హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. మగవాడి నిజమైన సామర్థ్యం శరీరంలో కాదు, అతన్ని నమ్ముకుని ఉన్న ఆడదాని ముఖంలో ఆనందంలో కనిపిస్తుంది. బంగారం అనే పిలుపు చాలా బాగుంటుంది, ఎంతో ఇష్టం ఉంటేనే, కానీ ఆ పిలుపు అలా పిలవలేము. ఒక తండ్రి తన కూతుర్ని బంగారం అని పిలిస్తే దాని అర్థం తన కూతురులో ఒక అమ్మని చూస్తాడు అని అర్థం. ఒక తల్లి తన కూతుర్ని బంగారం అని పిలిస్తే ప్రపంచంలో తన కూతురికన్నా ఏదీ ఎక్కువ కాదు అని అర్థం. ఒక అబ్బాయి అమ్మాయిని బంగారం అని పిలుస్తున్నాడు అంటే దాని అర్థం ఆ అమ్మాయి తన ప్రాణం అని అర్థం. నాలుగేళ్ల కుర్రాన్ని మనం పెంచలేక హాస్టల్లో పారేస్తున్నప్పుడు వాళ్ళకి 40 ఏళ్ళు వచ్చాక మనల్ని వృద్ధాశ్రమంలో వదిలేస్తే తప్పేమైనా ఉందా? జీవితం బాగుండాలంటే పేరులో అక్షరాలు మార్చుకోమని, అంకెలు మార్చుకోమని, ఇళ్ళు మార్చమని, ఇలవేలుపుని మార్చమని చెబుతారు, కానీ బుద్ధి మార్చుకోమని ఎవ్వరూ చెప్పరు. కోరికలు సముద్రం లాంటివి. వడ్డుకు చేరిన అలకు ఆనందం, మధ్యలో ఉన్న అలకు ఆరాటం, తీరం చేరని అలకు విషాదం. అన్నీ తెలిసి ఇంకా ఏదో కావాలనుకుంటేమే అదే జీవితం. ఎప్పుడు చిరునవ్వుతో ఉండేవాళ్ళు ఆనందంగా ఉంటారు, ఆనందంగా ఉండేవాళ్ళు ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉంటారు. ప్రశాంతంగా జీవించాలంటే ఎదుటివారు మారాలి అని కానీ, మార్చాలి అని కానీ ప్రయత్నించకండి. మీకు మీరే మారండి. కాళ్ళకి ఏమీ గుచ్చుకోకుండా ఉండాలంటే మనమే చెప్పులు వేసుకుంటాము, కానీ రోడ్డంతా తివాచీ పరచలేముగా. మరణం వస్తేనే మనం చనిపోతామనుకుంటాం, కానీ కొందరు పెట్టే దూరం, కొన్ని మాటలు కూడా మనల్ని చంపేస్తాయి. కోపం వచ్చినప్పుడు నీ మనసుతో పోరాడు, మనిషితో కాదు. సమస్య వచ్చినప్పుడు కాలంతో పోరాడు, కన్నీరుతో కాదు. ఎలాగైనా ద్వేషించాలని సంకల్పించుకుంటే నెలవంక లాంటి మనుషులో కూడా 1000 వంకలు కనిపిస్తాయి. ఎలాగైనా ప్రేమించాలని సంకల్పించుకుంటే 1000 వంకలున్నా కానీ మనిషి కూడా నెలవంకలాగా అందంగా కనిపిస్తాడు. ఉన్నవాటి విలువ అని మన దగ్గర ఉన్నంత వరకు అర్థం కాదు. ఒకసారి అవి చేజారిన తర్వాత అర్థమైనా కానీ ఏమీ చెయ్యలేము. అది కాలమైనా, స్నేహితులైనా, బంధువులైనా, చివరికి వస్తువులైనా. బలం ఉండి లాభం లేదు. తెలివి దానికి తోడు లేకపోతే, జాగ్రత్త పాటించకపోతే బలహీనమైన శత్రువు కూడా మనల్ని ఓడించగలడు. నువ్వు ఏ పని చేసినా ఎవరో ఒకరు రాళ్ళు విసురుతూనే ఉంటారు. వాటితో నీ చుట్టూ గోడ కట్టుకుంటావో లేదా నీ గెలుపుకు పాటగా పరుచుకుంటావో నిర్ణయం మాత్రం నీ చేతుల్లోనే ఉంది. బలంగా ఉన్నప్పుడు బలమైన ప్రత్యర్థి ఉంటే బాగుండు అనిపిస్తుంది, అదే బలహీనంగా ఉన్నప్పుడు అసలు ఈ యుద్ధమే వద్దు అనిపిస్తుంది. చెడ్డవారికి దూరంగా ఉన్నా ఏమీ కాదు, కానీ అవసరానికి వాడుకునే మనుషులకు మాత్రం ఎప్పుడూ చాలా దూరంగా ఉండాలి. మగవాడి నిజమైన సామర్థ్యం శరీరంలో కాదు, అతన్ని నమ్ముకుని ఉన్న ఆడదాని ముఖంలోని ఆనందంలో కనిపిస్తుంది.
చనిపోయిన తర్వాత కుటుంబం కోసం కోట్లు సంపాదించిన కట్టిన ఇంటి ముందు కొన్ని క్షణాలే ఉంచుతారు. సమాజం కోసం ఏదైనా మంచి పని చేస్తే చరిత్రలో మనకో పేజీ ఉంటుంది. ఆపదలో అవసరాన్ని, బాధల్లో మనసుని తెలుసుకుని సహాయపడేవాడే నిజమైన స్నేహితుడంటే. అమ్మా నాన్న ఉంటే బంధం తెలుస్తుంది, అమ్మ లేకపోతే బాధ తెలుస్తుంది, నాన్న లేకపోతే బాధ్యత తెలుస్తుంది. ఇద్దరూ లేని రోజు బ్రతకంటే ఏంటో తెలుస్తుంది. ఒంటరిగా వస్తాం, ఒంటరిగా పోతాం. మనిషి చేతిలో ఏదీ ఉండదు. ఉన్నన్ని రోజులు నలుగురిని ప్రేమించు, ఒంటరితనాన్ని నవ్వుతూ జయించు, నీకున్న కష్టాలను ఆనందంగా ఓడించు. ఒక్క గుండెలోనైనా నువ్వు చెక్కు చెదరని స్థానాన్ని సంపాదించు. లేడి మీద ఆశపడ్డ సీతమ్మ శ్రీరాముడి విజయానికి కారణమైతే, శ్రీరాముడి మీద ఆశపడ్డ శూర్పణక రావణుడి మరణానికి కారణమయ్యింది. ఆశ అంటే కొన్నిసార్లు విజయం, కొన్నిసార్లు మరణం. మనవి కాని బంధాల వెంట ఎంత పరిగెట్టినా నీ దేహానికి అలసట, నీ మనసుకి బాధ తప్ప ఇంకేమీ ఉండదు. నీది అయినది ఎప్పటికీ నిన్ను వీడదు, నీది కానిది ఎప్పటికీ నీకు దొరకదు. చెడ్డవారికి దూరంగా ఉన్నా ఏమీ కాదు, కానీ అవసరానికి వాడుకునే మనుషులకు మాత్రం చాలా దూరంగా ఉండాలి. మగవాడి నిజమైన సామర్థ్యం శరీరంలో కాదు, అతన్ని నమ్ముకుని ఉన్న ఆడదాని ముఖంలోని ఆనందం కనిపిస్తుంది. ఎలాగైనా ద్వేషించాలని సంకల్పించుకుంటే నెలవంక లాంటి మనిషిలో కూడా 1000 వంకలు కనిపిస్తాయి. ఎలాగైనా ప్రేమించాలని సంకల్పించుకుంటే 1000 వంకలున్నా కానీ మనిషి కూడా నెలవంకలా అందంగా కనిపిస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయగలరు. మీ యొక్క వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. దీంతోపాటు పక్కన గంటని యాక్టివేట్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి, దాంట్లో ఫస్ట్ ఆప్షన్ ఆల్ సెలెక్ట్ చేయడం మర్చిపోకండి. ప్రతి వీడియోకి అవసరం లేదు, ఒక్కసారి చేస్తే సరిపోతుంది. మీ సపోర్ట్ని నాకు ఎల్లప్పుడూ అందిస్తారని కోరుకుంటూ ఈ వీడియో ఇద్దరితో ముగిస్తున్న సైనింగ్ ఆఫ్ హిందూస్ క్రియేటివ్ టాక్స్.